రాజకీయాల్లో విమర్శలు అనేది చాలా సహజము విమర్శలు చేస్తే మంచిదే దానికి ఎందుకంటే ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉంటారో వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంటది కానీ దుర్మార్గంగా దిగజారి అసలు నీతి నిజాయితీ లేకుండా మాట్లాడడం అనేది చాలా బాధాకరము ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థ గురించి మీకు అర్థం కాలేనట్టు ఉంది కోవిడ్ కరోనా సమయంలో కూడా ఇవే పిల్లలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో సెక్రటరీస్ ఉన్నారో ప్రతి ఇంటికి పోయి వాళ్ళకు ప్రాణాలకు తెగించి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నా వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళ ప్రాణాలను తెగించి ఆ రోజు కరోనా సమయంలో ఇంటింటికి తిరిగి వాళ్ళకు సహాయం సహకారం అందించడం జరిగింది మోస్ట్ సక్సెస్ఫుల్ డోర్ డెలివరీ గవర్నెన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి అది చూడలేక ఓర్చుకోలేక కడుపు మంటతో ఈర్ష్యతో ఈరోజు ఆ పిల్లలపైన మీరు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా బాధాకరము మీరు మంచి యాక్టరు కానీ యాక్టింగ్కి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది మీరు అబద్ధాలకి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది అబాండాలకి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కేంద్రం నిఘా ఒకవేళ చేస్తే నేను ఛాలెంజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నా ఆ పత్రాలు మాకు చూపియండి మా పోలీసు వ్యవస్థ కూడా మీకు దానికి దీటుగా ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అలాంటిది జరుగుతుంటే ఈరోజు ఎన్ని చోట్ల ధర్నాలు జరిగేవి ఎన్ని చోట్లలో ఈ సమస్య ఉందని చెప్పి బయట ప్రజల్లో వచ్చేది ఈయనకు ఒక్కడికి ఎవరో చీకటిలో వచ్చి చెవిలో చెప్తే ఈయన ప్రజల్లో చెప్పడానికి అది ఒక అబద్ధం కాబట్టి అలా చెప్తున్నారు కానీ ఒకవేళ నిజమైతే ప్రతి చోట కనపడుతుంది కదా వేలాది మంది చెప్తున్నాడు ఆయన లక్షలాది మంది అని చెప్తున్నాడు ఆయన నంబర్స్ ఏమన్నా దానికి కొంచెం కూడా పోలిక లేదు అన్నమాట రోజు ఒంటరి మహిళ ఉండని ప్రతి మహిళ ఉండని ఒక ఆత్మగౌరవంతో ఒక మంచి జీవితం ఎవరైతే కోరుకున్నారో కొన్ని ఆశలు ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళకి అందరికీ కూడా ప్రతి పథకం కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్లకు వాళ్ళ పేరు పైన ఇచ్చి వాళ్లకు ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా చేశారు కాబట్టి ఈయన ఓర్చుకోలేకనే ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు రాబోయే రోజుల్లో ఓటు ద్వారా ఇవే మహిళలు ఇవే వాలంటీర్లు ఇదే వ్యవస్థ సక్సెస్ఫుల్ వ్యవస్థ అని చెప్పి 2024లో తెలిసిపోతుంది ఆ రోజు పవన్ కళ్యాణ్ సమాధి రాజకీయ సమాధి కట్టేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు